ప్రాజెక్ట్ వారధి. ప్రభుత్వ పాఠశాలలో ఉంటూ తల్లి కానీ తండ్రి కానీ లేక ఇద్దరు కానీ లేదా నిరుపేద విద్యార్థులకు ఒక బాసటగా నిలిచి వాళ్ళకు అవసరమైన స్కూల్ సప్లైస్ అంటే నోట్ పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు ఇలాంటివి, అలాగే ఇంట్లో వేసుకోవడానికి కావాల్సిన బట్టలు, డైలీ వేర్ సమకూర్చి, అన్నింటికన్నా ముఖ్యమైన వాళ్ళకి ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఎడ్యుకేషను ప్రొవైడ్ చేస్తూ 10వ తరగతి పూర్తయ్యేలోపు ఈ మిగతా పిల్లలతో సమానంగా పోటీ పడగడానికి కావాల్సిన ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నింపాలన్నదే ఈ ప్రాజెక్ట్ వారిది ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాల్సి వచ్చిందంటే, ఏలేశ్వరం అనే మండలంలో ఉన్న ఈ 6 ప్రభుత్వ పాఠశాలను తీసుకుంటే, విద్యార్థులను తీసుకుంటే, మేము గమనించిన విషయం ఏంటంటే అక్కడ చాలామంది డ్రాప్అవుట్స్ అయిపోవడం, ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా త్వరగా పెళ్లిళ్ళు చేసి పంపించేయడం, వాళ్ళు రకరకాలుగా లోకల్గా ఉన్న మెడికల్ షాప్స్లోనూ అలాగే కిరాణా కొట్టడం, చిన్న చిన్న పనులు కుదిరిపోవడం, ఇవి మా దృష్టికి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆరా తీస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇలాంటి పిల్లల్లో 99% మంది అనాథలు. అంటే ఇంట్లో తల్లి తండ్రి లేకుండా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళ సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్నారు. వీళ్ళు బడికి ఎందుకు వెళుతున్నారో వీళ్ళకి తెలియదు. చదువు మీద ఒక అవగాహన కానీ ఒక లక్ష్యం కానీ ఏమి ఉండవు. పిల్లవాడు బడికి వెళుతూ ఉంటాడు, అమ్మమ్మ తాతయ్య కూలిపనికి వెళ్తారు. ఆ రోజు ఎలా గడుస్తుంది అనే ఒక బెంగ తప్ప, ప్రతిరోజు బడికి వెళ్ళాలి, శ్రద్ధగా చదువుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ధ్యాసే వాళ్ళకు ఉండదు. ఇటువంటి కుటుంబాలు ఆ పేదరికం నుంచి బయటపడే అవకాశమే చాలా తక్కువ. ఎందుకు మేము వీళ్ళ కోసం ఇంత తప్పిస్తున్నామంటే, అసలు ఇలాంటి పిల్లలు ఉంటారని కూడా ఎవరికి తెలియదు. నోబడీ నోస్ అబౌట్ దమ్. ఎందుకంటే వీళ్ళు ఏ అనాథాశ్రమంలో ఉండరు, వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ పథకాల గురించి కూడా అవగాహన ఉండదు. ఏ టోటల్లీ ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. ఇలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలకు ఒక బాసటగా నిలవాలనే ఒక సత్సంకల్పంతో చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ వారధి. సెలక్షన్ ప్రాసెస్ అంటే స్టేజ్ 1, మొట్టమొదటి ఒక క్లస్టర్ని ఎంచుకొని అక్కడున్న అన్ని ప్రభుత్వ హై స్కూల్స్కి వెళ్ళి ఇలాంటి నేపథ్యం ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కుటుంబాలతో కూర్చొని వాళ్ళ ఆదాయ వనరులు ఏంటి, వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అలాగే వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి వాళ్ళు ఎటువంటి జీవనోధానం సాగిస్తున్నారు, ఎటువంటి ఇళ్లలో ఉంటున్నారు అనేవి స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాం. ఇక స్టేజ్ 2లో మా పిల్లలకు కావాల్సిన స్కూల్ సప్లైస్ అంటే ఈ నోట్ పుస్తకాలని, పెన్నులు ఇలాంటివి ఇవ్వబడతాయి. స్టేజ్ 3లో బేసిక్ నీడ్స్ ఫర్ హోమ్ అంటే ఇంట్లో వేసుకోవాల్సిన ఈ డైలీ వేర్ బట్టలని, అలాగే అవసరాన్ని బట్టి వాళ్ళకి సైకిళ్ళు ఇవ్వబడతాయి. ఇక స్టేజ్ 4 ఈ హెల్త్ చెకప్స్. ఇటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న మా పిల్లల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ మెడికల్ చెకప్స్ ద్వారా ఈ బ్లడ్ గ్రూపు, హిమోగ్లోబిన్ చెక్ చేసి ఎనీమియా, స్కిన్ ఎలర్జీ, కంటి సమస్యలు లాంటివి గుర్తించి వాళ్ళకి అందాల్సిన ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ, ఈ కళ్ళజోళ్ళు కానీ ఇలాంటివి అందజేయాలి. ఇక స్టేజ్ 5, లాస్ట్ స్టేజ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అతి ముఖ్యమైన స్టేజ్లో మా పిల్లలందరికీ కావాల్సిన రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి నేర్పిస్తూ, ఈ దీనివల్ల వాళ్ళలో అపారమైన ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఇది ఎందుకు అవసరం అంటే, ఇటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లల్లో ఒక రకమైన ఎమోషనల్ డిప్రెషన్ ఉంటుంది. మనం ఈ రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా ఆ డిప్రెషన్ మనకు బయటకు తీయలేకపోతే మనం ఎంత చేస్తున్నా, ఎంత ఖర్చు పెట్టినా సరే వృధా అయిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే 10వ తరగతి పూర్తయ్యేలోపు ఈ వీళ్ళకి ఒక షెల్టర్ తప్పితే ఆలనా పాలనా చూసుకుంటూ విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మనకి అందరికీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వీలైనంత వరకు వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్థాయికి వాళ్ళు చేర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. స్పందించే దాతలకు, మహానుభావులకు మా విజ్ఞప్తి ఏంటంటే, మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మీరు భాగస్వామ్యులు కండి. ఈ చిన్నారులను చేదోరుగా ఉండడానికి మీకు చేతనైన సాయం చేయండి. చివరిగా ఒక విషయం, ఇలాంటి పిల్లలకు లేని వనరులు మనకు ఉండడం వలన, వాళ్లకు రాని అవకాశాలు మనకు రావడం వల్ల మాత్రమే మనలో చాలామంది ఈ స్థాయికి చేరుకున్నారు. అంటే మన ఎదుగుదలలో వాళ్ళ పాత్ర కూడా ఉంది, అది మనకు తెలుసు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం, ఆలోచిద్దాం, స్పందిద్దాం. కనీసం మన పరిధిలో ఉన్న కొన్ని జీవితాలైనా సరే వెలిగిద్దాం. Without this project, I would be a child labor. The project helped me very much to continue my education, and it encouraged me, and it gave a sportiveness and a spirit to continue my higher education in a good level. So I am thankful to Vardhi project. నన్ను చదివించాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడిందంటే నాకు పెళ్లి కూడా చేసేస్తానన్నారు. నేను చదువుకుంటానని ఏడ్ చేశాను.